ఆ బాటిల్ డీవా. నాకు థ్యాంక్స్ చెప్ప అలవట్లేదు భయ్యా. నా లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే బ్రదర్, నా పిల్లనికన్నా నా మామగడికే. ఏం కన్నాడు భయ్యా? అదే భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ అల్ ఫాదర్. ఏం చేస్తుంటారు ఆయన? బిజినెస్ మ్యాన్ భయ్యా, బాగా సంపాదించాడు. ఓహో, వెల్, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? కర్రీలో సాల్ట్ తక్కువ అనేటు వేసుకుంటావా? నాకు థ్యాంక్స్ చెప్పే అలవాట్లేదు బ్రదర్. ఈ క్షణం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఇది పండించిన వాడికే చెప్తా. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. మాట్లాడుకోవాల్సి వస్తే మెతుకు పండించిన రైతు గురించి మాట్లాడుకోవాలి. ఈ జనరేషన్కి కాస్త అయినా విలువ తెలుస్తుంది. నేనే కాదు, నువ్వు నీ పిల్ల నీ పిల్లని కన్న మామ మూడు పుటాలు అన్నం తిని బ్రతికి అందరూ ఇది పండించిన రైతుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా నాన్న రైతే భయ్యా. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బాగానే రియాక్ట్ అవుతారు, మరి బయట ఎందుకు రైతుకి అంత రెస్పెక్ట్ ఇవ్వరు? ఓహో, మట్టి మరకలతో ఉంటాడన్నా. మొహానికి అడ్డమైన కెమికల్స్ రుద్దే బదులు ఒక్కసారైనా మట్టి పూసుకొని చూస్తే మట్టి పరిమళం తెలుస్తుంది. చెమటతో ఉంటాడని చీపుగా చూడొద్దు, ఆ చెమటను చిందిస్తేనే ఈ మెతుకులు పుట్టాయి. ఇందాక మా నాన్న రైతు అని చెప్పుకోవడానికి నీకు శక్తి సరిపోలేదేమో. నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళాయిగా, శక్తి సమకూరే ఉంటుంది. గట్టిగా చెప్పు, జై జవాన్ జై కిసాన్ అని.